హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, 2019 టైంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ విపరీతంగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఆయన తీసిన వంటి అత్తారింటికి దారేది సినిమాను పట్టుకొని ఇప్పుడు నీకు అడుక్కోవడానికి దారేది, మీ మావ ఇంటికి దారేది, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ట్రోల్ చేస్తారు. అయితే జనసైనికులు దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో గెలిచిన తర్వాత జగన్ జైలుకి దారేది, జగన్ జైలుకు దారి అన్నమానా, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలా, లేకపోతే తీహార్ జైలా, లేకపోతే సెంచల్ కూడానా, ఇవి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఇక్కడ అంటే మొదటి నుంచి వాళ్ళకి ఎక్కువ యాటిట్యూడ్ అని చెప్పారు కదా, ఆ బ్యాడ్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఏదో రకరకాల ట్రోల్ చేశారండి. ఇప్పుడు అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏ జైలుకి దారేదంటే, ఇక్కడ తెలంగాణలో మనీ లాండరింగ్ చేసినటువంటి కవిత ఏ జైలుకి దారి చూసుకొని వెళ్ళిందో ఈయనకి కూడా ఆ జైలుకే దారి ఉంటుంది. కవిత మీద లిక్కర్ స్కామ్ ఒకటే ఉంది, ఈయన మీద 48 కేసులు ఉన్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కేసులు వచ్చినప్పుడు సెంటర్లో మనకి అమిత్ షా ఉండేవాడు. అమిత్ షాకి ఆయనకి ఏదో అండర్స్టాండింగ్స్ అయ్యి మనం ఇంకా డీప్గా వెళ్ళలేదు కానీ కాపాడుతూ వచ్చాడు, నో డౌట్. ఈరోజు అమిత్ షాకి హోమ్ లేకుండా పోవడానికి కూడా ఒక కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. బీజేపీ పార్టీకి ఉనికి లేకుండా పోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే అక్కడ కవిత అంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఎప్పుడైతే నేరస్తుని నీ పక్కన పెట్టుకున్నావో, ఇప్పుడు ఏమంటారు, యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు, ఇట్ ఇస్ ఎన్ ప్రోవర్బ్. అర్థమైందా? ఇక్కడ నేరస్తుల్ని అవి అవినాష్ రెడ్డిని నీ పక్కన పెట్టుకున్నావు, హోమ్ మినిస్టర్ అయి ఉంటుండగా నీకే పవర్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ని నువ్వు పక్కన పెట్టుకున్నా నీకేం పవర్ ఉంటుంది అని బీజేపీ పార్టీ చాలా ఒడిదొడుకులకు కూడా గురైపోయిందన్నమాట. అసలు పార్టీ ఉంటుందో ఉండదో అనేటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏదో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ ఏదో అంటే చావు తప్పి కన్ను లొట్టపోయిందని పార్టీలో ఆ సీట్లు తగ్గి ఏదో ఎడ్జిలో బ్రేక్ ఈవెన్లో దిగారు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా కాదు, రాజ్నాథ్ సింగ్. హోమ్ అసలు ఎలాంటి డబ్బులు కక్కుర్తిపడ్డాడు ఆయన. ఆయన రియల్ ఆయన ఆర్ఎస్ఎస్ భక్తులు, హైందవ సాంప్రదాయవాది, లంచాలు తీసుకోరు. మోదీ తాలూకు ఆ తాలూకు ఆయనకి టీంలో ఆయనకు చాలా మంచి పేరు. వాళ్ళు పూర్వం అంటే అద్వానీ వాజ్పేయితో పనిచేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు హోమ్ చూడండి ఎలా ఉంటుందో, వచ్చే 5 సంవత్సరాలను మొత్తం వెళ్ళిపోవడం అంతే. వాళ్ళ చేతుల్లో ఏముండదు, అంతా సుప్రీంకోర్టు చేతుల్లో ఉంటుంది. లా అండ్ ఆర్డర్స్ మొత్తం వాళ్ళు తీసుకుంటారన్నమాట. ఒకసారి హోము చెప్తారన్నమాట, హోమ్ అప్పగిస్తుంది. హోమ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అప్పగిస్తుంది. ఇక్కడ హైకోర్టులోనే వేసుకుంటారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆ సుప్రీంకోర్టు ఏంటంటే ఏదైతే తీర్పిస్తారో ఈ తీర్పిచ్చినట్టుగా వాళ్ళకి ఒక కాపీ గవర్నర్ మన ఒక రాష్ట్రపతి గారికి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి వాళ్ళకి అంటే దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ సుప్రీంకోర్టు అని సబ్మిట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు రాజనాథ్ సింగ్ ఊరుకోడు, ఆ పప్పు నుడుకు గనక డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక ఈ కేసులు కాకుండా నిన్న కాక మొన్న దొంగతనం కేసు ఒకటి అంటగడుతున్నారు కదా. అంటగడటం కాదు, అది నిజం కదా. తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ ఎంత తెచ్చుకున్నా నువ్వు? నువ్వు తెచ్చుకున్నట్టే కొడాలి కోట శివప్రసాద్ తెచ్చుకున్నాడు. వాడినేమో హింసించి కురిగి కృషించిపోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని నువ్వు చేసావు, మరి నువ్వేం చేయాలి? ఆయన చేసిన దానికంటే 10 సెంచులు ఎక్కువ నేరం చేశావు కదా. నువ్వు కుళ్ళిపోయి కురింగిపోయి నీ అంతా నువ్వేదో చేసుకునే వాళ్ళు చేస్తారా? అది మానవత్వమా? అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, అది న్యాయస్థానం చూసుకుంటుంది, సుప్రీంకోర్టు శిక్ష వేస్తుంది, మళ్ళీ హోమ్ అమలు చేస్తుంది, అంతే కదా. దిస్ ఇస్ ది ఫార్మేట్. అంతకుముందు సుప్రీంకోర్టు శిక్ష వేసే ముందు ఆగేది, అర్థమైందా? సుప్రీంకోర్టు వరకు వెళ్ళేది, హియరింగ్ ఆగేది అన్నమాట. పోస్ట్ పోన్మెంట్లు, వాయిదాలు ఇలాగ ఆగేది. అక్కడ ఎవరికైనా కొంచెం
పవర్ బాగా ఉండి కోట్లు కోట్లతో మేనేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని అలాగే ప్రొలాంగ్ చేసేవారు అన్నమాట. ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు ఒకటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు ఆ ఫోర్సు ఇదంతా నిజమైతే ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాడు ఆయన ఆయనకున్నటువంటి కోపానికి. ఎందుకు ఒక హంతకుని మీరు వెనక పెట్టుకుంటున్నారు, హంతకుని శిక్ష లేదా? అంటే ఏమిటి, ఎవరైనా హత్య చేసి బీజేపీ పార్టీలో చేరిపోతే వాడికి శిక్ష తప్పిపోతుందా అని అంటే ముఖత అడిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు అడగదు కానీ ఉన్నారన్నమాట. డెఫినెట్గా ఇక ముందు ఎవరికి ఫేవర్ చేయరు బీజేపీ వాళ్ళు. అసలు మొన్న గుండె జారిపోయింది అన్నమాట. ఈసారి అలాగే 400 సీట్లు వస్తాయనుకుంటే ఏమి ఎక్కడ ఏది, ఈ రెండు నితీష్ చంద్రబాబు నాయుడు కలిస్తే కానీ గట్టెక్కలేపోయారు. కనుక బీజేపీ ముందు చాలా చిక్కుగా ఉంటుంది కనుక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి తీహార్ జైలుకే దారి అని చెప్తున్నా. అంటే మనీ ల్యాండ్ ఆర్థిక ఉగ్రవాదులకి పెద్ద శిక్ష, పెద్ద శిక్ష అంటే తీహార్ జైలు. ఆవిడ కూడా ఆర్థిక ఉగ్రవాదే కనుక కవిత కూడా. అందుకే ఇప్పుడు 60 రోజులు బట్టి చెప్పకూడదు తెచ్చుంది అని ముఖ్యమంత్రి గారు కూర్చున్నది అక్కడ ఉండమ్మా అని చెప్పాడు. ఈ చెప్పే నీ గతి, ఈ కూరలే నీ గతి. ముఖ్యమంత్రి కదా, అదే అదే లేదు అదే లేదు. లల్లు ముఖ్యమంత్రి కదండి, ఎంత అది ఇంకా భయంకరమైన జైలు అది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నారన్నమాట. 6 సంవత్సరాలు దండం పెట్టి బయటకు వచ్చేసాడు అంతే, బయట మొక్కు కూడా చూపించడం లేదు. అర్థం కాలేదు సార్. లల్లు ముఖ్యమంత్రి కదా, ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, ఎంత హీనంగా చూశారు. తర్వాత ఇప్పుడు ఎవరికి ముఖం, ఆ ఆవిడ కూడా ముఖ్యమంత్రి, తర్వాత ఎవరికి ముఖం చూపించడం లేదు కదా. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వెళ్ళారు, తీహార్ జైల్లో పెట్టారు, ఎలక్షన్స్ కోసం వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు జైలుకి. అత్తారింటికి దారేది అలాగే, ఇప్పుడు తీహార్ జైలుకి దారేది. అంతే మనం కవితమ్మ గారి దగ్గరికి వెళ్తారా అంటే, మీరు అంటే మీరు అలా చెప్తున్నారు. ఆర్థిక నేరస్తుడికి ఎవరికైనా పెద్ద నేరస్తుంది. ఆర్థిక నేరస్తుడు అంటే వేల కోట్లలో నేరం సిబిసిఐడి వాళ్ళ నోటీసులో ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా ఫీడ్ ఇస్తారు, బయటికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ మాట వరుసగా ఏదో 800 కోట్లు అని చెప్పేసి కవితని అన్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా జగన్మోహన్ రెడ్డికి 43,000 కోట్ల రూపాయల్ని డిసైడ్ చేశారు సిబిసిఐడి. ఓకే, మీరు అంతకుమించి అది ఎన్ని కోట్లు ఉంటుందో తెలియదు అన్నమాట. దాన్ని బట్టి శిక్ష పడుతుంది. మీరు వెళ్ళిపోయి నేను జగన్మోహన్ రెడ్డిని లేకపోతే మా నాన్న రాజశేఖర రెడ్డి అంటే అవన్నీ చూడరండి. వాళ్ళకి ఎందుకు ఒక్కసారి సుప్రీంకోర్టుని ఫ్రీ హ్యాండ్ ఇవ్వమని చెప్పండి. సుప్రీంకోర్టు గురించి చెప్తాను నేను మీకు. జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిట్టిన వ్యక్తి ఎన్వి రమణ, తురుమారుడిని. అలాగే ఎన్వి రమణ్ని అసలు ఇక్కడిని తీసేయండి అని చెప్పింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్ళిన తర్వాత అందరూ సంతోషపడ్డారు. అమ్మో సుప్రీంకోర్టు జడ్జిగా దగ్గినా ఎంత శిక్ష వేస్తాడు అనుకున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళి సీట్లో కూర్చునేలోగా ఆయన మార్చేశాడు. 2 సంవత్సరాలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఫైల్ అనే మాట అనలేదు కదా. ఇట్లాంటివి చాలా ఉంటాయి కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ తప్పు చేస్తే శిక్ష అనిపిస్తాడు. ఒక రోజు 2 రోజులు ఉరుకుతారండి, 3వ రోజు బయటకు వస్తే మూసి పారేస్తారు కదా. నీవు నేర్పిన విద్యయే కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి దారి ఏదంటే తప్పకుండా తీహార్ జైలుకి దారి ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.